దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, వైశాఖ పౌర్ణమి అయితే ఈ నెల 23వ తారీఖు రాబోతుంది. వైశాఖ పౌర్ణమి రోజు ముఖ్యంగా ఎలాంటి రెమెడీ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది? వైశాఖ పౌర్ణమి రోజునాడు ఏ రెమెడీ చేస్తే ఎలా ఉంటుంది అని మనం చెప్పాలి అని అంటే, అసలు వైశాఖ పౌర్ణమి అంటే ఏమిటి, వైశాఖ మాసం అంటే ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవడం చాలా ఉత్తమం. మనం కార్తీక మాసం ఉంటుంది, ఎస్, మార్గశిర మాసం ఉంటుంది, కార్తీక మహోత్సవములు అని అంటుంటాం. కానీ దేనికి లేనిది, వైశాఖ మాసానికి మాత్రమే మహావైశాఖి అంటే పేరుకు ముందే మహా అనేటువంటి ప్రస్తావన దీనికి వస్తుంది. అసలు వైశాఖి అంటే ఏమిటి, విశాఖ నక్షత్రంతో వచ్చినటువంటి పౌర్ణిమ. అసలు విశాఖకి వైశాఖకి సంబంధం ఏంటి? వైశాఖ మాసం అంటే అసలు ఏ దేవుడికి చాలా ఇష్టమైనటువంటిది, ఏ ఆరాధన చేయాలి అంటే, వైశాఖుడు నైగమహిషుడు, స్కందుడు, సనత్కుమారుడు, సుబ్రహ్మణ్యుడు అన్నీ కూడా ఆయన పేర్లే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రాణమైనటువంటి మాసం వైశాఖ మాసం. కార్తీక మాసం ఈశ్వరుడి గ్రంథం, ఓకే, మార్గశిర మాసం విష్ణుమూర్తి గ్రంథం, అలా ఒక్కొక్క మాసం ఒక్కొక్కరికి చెప్పుకుంటూ వస్తే, ఈ ఒక్క మాసానాం అన్ని మాసాలకి కూడా గొప్పది ఏమిటి అంటే వైశాఖం. ఆ వైశానికి ఆరాధ్యుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఓకే, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి వైశాఖ పౌర్ణమి నుంచి 4 రోజులు ఆరాధన చేయటము అనేటువంటిది ధర్మ అర్థ కామ్య మోక్షాలకు మూలమవుతుందండి. మనం ఏవో 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 చేస్తుంటాం, కానీ ఆ వైశాఖ పౌర్ణమి మొదలుపెట్టి వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 4 రోజుల పాటు చేసేటువంటి ఆరాధన జీవితంలో ఎనలేని తృప్తిని సంతోషాన్ని ఇస్తుంది. ఓకే, అంత విశేషమైనటువంటిది. అందులోనే ఇది మనకు వసంత మాసము అని అంటారు, వైశాఖ మాసాన్ని వసంత మాసము అని అంటారు. ఋతువులుగా చూసుకుంటే వసంత ఋతువు, కానీ వసంత మాసము అని ఎందుకంటారంటే ప్రతి ఇంట్లో కూడా వసంతం అనేటువంటిది కోరుకుంటాం. వసంతం అంటే ఎప్పుడూ కూడా సంతోషం అనేటువంటిది ఉంటాం. కోట్ల రూపాయల డబ్బు ఉంది, అన్ని రకాల సుఖ సంతోషాలు ఉన్నాయి, కానీ మనిషికి అన్నిట్లని మించిన సంతోషం ఒకటే ఉంటుందండి, డబ్బు ఉన్నా లేకపోయినా. సామాన్యుడైనా అత్యంత ఖరీదైన మనిషి అయినా అతను జీవితంలో చెప్పుకోగలిగినటువంటి పరిస్థితి ఒకే ఒకటి ఉంటుంది, ఆ ఇంట్లో వంశోద్ధారకుడు జన్మించినప్పుడు. ఎస్, అవును. అది లేకుండా ఎంత డబ్బున్నా ఏం చేసుకుంటారు, నెత్తిమీది పోసుకుంటారా, అంతే, ఉపయోగం లేదు. కోట్ల రూపాయల ఆధిపత్యం, కోట్ల రూపాయల డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయికి సంతానం కలగలేదు ఆ కుటుంబంలో ఉంటే అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అవును, అటువంటి వారందరికీ కూడా చక్కటి బహు యోగాన్ని ఇచ్చేటువంటిదే వైశాఖము అని అంటారు. విశాఖుడు ఈయన పేరు, ఆయన్ని తలుచుకుంటున్న చాలండి, అంత అద్భుతమైనటువంటి యోగాన్ని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందిస్తాడు. ఆయనకి అత్యంత ప్రాణమైనటువంటి మాసం వైశాఖం. సార్, సుబ్రహ్మణ్య షష్ఠి అవన్నీ ఉన్నాయి, అవన్నీ వేరు, కానీ ఒక మాసానికి ఒక అధిదేవత ఉంటారు. అయితే ఈ మాసానికి ఆరాధ్యుడే అధిదేవత కదండి, ఆరాధ్యుడే సుబ్రహ్మణ్యేశ్వరుడు. అసలు ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎవరు, దేవసేనా నాయకుడు అంటే దేవతలందరికీ కూడా సేనా నాయకుడు. ఓకే, ఆయన అనుమతి లేనిదే నవగ్రహాలు కూడా ఏమీ చేయలేవు. నవగ్రహాలు అన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆధీనంలో ఉంటాయి. నువ్వేమా కానీ అంటే అనుమతి తీసుకొని చేయవలసింది, మినహాయిస్తే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహము లేకుండా, అనుమతి లేకుండా ఏ గ్రహము ఎవరిని ఏమీ చెయ్యదు. అందుకనే మన పూర్వీకులు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధనలు పెద్దవాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. పాముల్ని హింసించద్దు, పాముల్ని కొట్టద్దు, ఆయనకు ఆగ్రహం తెప్పించద్దు అని చెప్పి. అటువంటివి చేసేటువంటి ఉత్కృష్టమైన దోషాలు లాంటివి ఏవైనా ఉన్నాయి అంటే, ఆ ఒక్క మహావైశాఖి వైశాఖ పౌర్ణమి మొదలు 4 రోజులు తదియ వరకు 4 రోజులు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కనుక చేసేటువంటి ఆరాధన ఏదైతే ఉంటుందో ఆ ఆరాధనతో ఆ కుటుంబంలో ధర్మ అర్థ కామ్య మోక్షాలు అనేటువంటిది 4 కూడా ఎప్పుడూ కూడా స్థిరంగా స్థానువుగా ఉంటాయి. స్థిరం అంటే ఏంటండి, కదలిక లేనిది. ఓకే, చరమంటే కసేపు ఇక్కడ కసేపు అక్కడ కసేపు అక్కడ ఉంటూ ఉంటుంది, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. స్థిరము అనేటువంటిది స్థానువు అంటే కదలిక లేనటువంటిది, కదలటానికి అవకాశం లేనటువంటిది కూడా చెప్పవచ్చు. ఆ విగ్రహం
మనం దేవాలయంలో ఉత్సవ విగ్రహాలు చూస్తుంటాం, వాటిని ఊరు మొత్తం తిప్పుతారు. మూల విరాట్ని తిప్పరు, అక్కడే ఉంటుంది అది. అలానే స్థానువులాగా స్థిరంగా ధర్మార్థకామ్య మోక్షాలు అనేటువంటి నాలుగు కూడా ఆ కుటుంబంలో వృద్ధి చెందుతూ ఉంటాయి. శుక్లపక్షంలో చంద్రుడు ఏ రకంగా దినదిన ప్రవృద్ధి చెందుతూ ఉంటాడో ఆ రకంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రతి స్త్రీ ఆమెకి పూర్ణత్వం అనేటువంటిది సంతానవతి అయిన తర్వాతే పూర్ణత్వం సిద్ధిస్తుంది. ఎంత సౌభాగ్యమున్నా ఎంత ఆస్తున్నా ఏది ఉన్నప్పటికీ కూడా ఆ మాతృస్థానం అనేటువంటిది, ఆ మూర్తికి మాతృస్థానం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు పూర్ణత్వం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఈ పౌర్ణమి నుంచి చేసేటువంటి నాలుగు రోజుల ప్రక్రియ అనేది ఆ స్త్రీకి ఒక మాతృత్వం ఇస్తాడండి సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఈశ్వరుడు సుబ్రహ్మణ్య ఈశ్వరుడు అంత గొప్పదండి మహావైశాఖి అంటే. మనం ఎంత చెప్పుకున్నా తరగదు. వైశాఖ మాసం గురించి మనం చెప్పుకుంటూ పోతే ఒక సంవత్సరం చెప్పుకోవచ్చండి. అందులో వైశాఖ పౌర్ణమి నుంచి నాలుగు రోజులు చెప్పుకుంటూ పోతే అది ఒక సప్తాహం చేసుకున్నా కంటిన్యూగా తరగదు. అంత గొప్పది ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి విశాఖ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి వైశాఖ పౌర్ణమి. ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రంతో జ్యేష్ఠ పౌర్ణమి వస్తుంది, అది అసలు సమస్యే కాదు. ప్రతి పౌర్ణమికి ఆ ఒక నక్షత్రం ఆపాదిస్తుంది. అందులోనూ కూడా విశేషమైనది ఇది, అన్నిట్లకీ లేనటువంటి పేరు ప్రఖ్యాతులు గొప్పది ఒక నిధి. నిధి అని అంటే అనంతమైనటువంటిది, అనంతమైన సంతోషాన్ని ఇచ్చేటువంటిది నిధి. అంతటి అనంతమైన నిధి అనేటువంటిది ఒక వైశాఖ పౌర్ణమి నుంచి నాలుగు రోజులు ఆరాధనలో ఏర్పడుతుంది. అందుకనే మనం కూడా ఖచ్చితంగా నాలుగో రోజు నాడు మనకు వైశాఖ బహుళ తృతీయ 26వ తారీఖు ఆదివారం ఆ రోజు నాటి మనం కూడా పుత్రకామిష్టి స్కందహోమం కూడా ఈ నాలుగు రోజులు చేసేటువంటి విధానాలు చేస్తూ నాలుగో రోజు నాడు అది మనం ఆపాదిస్తున్నామండి. అందుకని అందరికీ కూడా మనం చెప్పడం కూడా జరిగింది. ప్రతి ఒక్క మనిషి పౌర్ణమి రోజు నాడు వీలుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పడిగా నాగపడిగా లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అక్కడ పెట్టాను చూడండి చక్కగా. ఆ విగ్రహాన్ని తీసుకుని ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని వింటూ కావాలంటే నేను ఫోన్లో రికార్డు కూడా చేసి పంపిస్తా. ఓం, చక్కగా ఒక పాత్ర తీసుకొని స్వామివారిని అలా పెట్టుకొని చక్కగా స్వామివారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు ఆయన సుబ్రహ్మణ్య స్వామి. ఈ ఒక్క విగ్రహాన్నే 28 అడుగుల్లో మనం నిర్మాణం కూడా చేస్తున్నాం 1000 పడగలతో. అంటే ఈ స్వామివారిని మనం చక్కగా అలా ఒక ప్లేట్లో పెట్టుకొని నీరు లేదా పాలు బిల్వోదకం ఇలా తీసుకొని చక్కగా ఓం నమో అస్తు సర్పే భ్యో ఏ కేచ పృథివీ మను ఏ అంతరిక్షే ఏ దివితే సర్పే భ్యో నమః ఏ దోరోచనే దివో ఏ వా సూర్యస్య రశ్మిషు ఏషామప్సుతదకృతం తేభ్య సర్పేభ్యో నమః యా ఇషవో యాతు ధానానాం ఏ వా వనస్పతిగుం రను ఏ వా వటేషు శేనతే తేభ్య సర్పేభ్యో నమః తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నశ్యన్ముఖ ప్రచోదయాతు. ఇదే మంత్రం చక్కగా 6 సార్లు ఆ మంత్రాన్ని విని చక్కగా స్వామివారిని అభిషేకం చేసుకొని శుభ్రంగా ఆయన తుడిచి గంధం బొట్టు పెట్టేసేసుకొని పుష్పాలు శంఖుపుష్పాలు దొరికితే శంఖుపుష్పాలు ఏదైనా సరే పుష్పాలు పెట్టేసేసుకొని చక్కగా అంత చలిమిడి నివేదన పెట్టుకోమనండి. ఈ 4 రోజుల పాటు అభిషేకం చేసుకోమనండి. మనకు ఆదివారం రోజు నాడు తదియ 26వ తారీఖు ఎట్లాగో పుత్రకామేష్ఠి స్కంద హోమం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి పాల్గొంటే అందులో పాల్గొనగలుగుతారు, లేదంటే వాళ్ళింటో వాళ్ళు చేసుకుంటుంటారు. ఈ ఒక్క ఆరాధన అనేటువంటిది ఆ నాలుగు రోజులు చేసుకోవడం అనేటువంటిది వారి జీవితానికి పునర్జన్మ అనేటువంటిది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉచ్చిస్తారండి. ఖచ్చితంగా వారసులు లేని వారికి వారసుడు వస్తారు, ఖచ్చితంగా వస్తారు, అందులో ఎలాంటి సందేహము లేదు. సో వైశాఖ మాసం రోజు ఏ రెమెడీ చేస్తే బాగుంటుందని చెప్తే ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో బాధపడుతున్న సమస్య సంతానాలేమి దానికి సంబంధించిన అద్భుతమైన రెమెడీ చెప్పారు సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.